మీరంతా కూడా ఏదైతే కంపెనీ సైలెన్సర్ ఉందో అది మాత్రమే వాడాల. అర్థమైందా? ఎవరైనా కానీ సైలెన్సర్ మార్చినారు అంటే అది చట్ట ప్రకారం నేరం, మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నేరం. అర్థమైందా? దానికి జైలు శిక్ష కూడా ఉంది. బండి వితౌట్ ఆర్టీఏ పర్మిషన్ మనం ఎలాంటి చేంజెస్ చేయకూడదు. కంపెనీ నుంచి ఏ విధంగా అయితే బండి వచ్చిందో అదే విధంగా ఉండాలి. ఆ బండికి ఏం చేంజెస్ చేయాలన్నా ఆర్టీఏ పర్మిషన్ ఉండాలి. అర్థమైందా? సో సైలెన్సర్ అనేది ఒక నిర్ణీత ప్రమాణాల్లో ఎంత సౌండ్ రావాలనేది కంపెనీ నిర్దేశించి, గవర్నమెంట్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాళ్ళు తయారు చేసి పెట్టింది సార్ సైలెన్సర్. మీరు వేసుకునే కొత్త సైలెన్సర్ల వల్ల అది విపరీతమైన సౌండ్ వచ్చి, ఎస్పెషల్లీ ఈ కాలనీలలో పోతున్నప్పుడు ఇళ్ళు దగ్గర దగ్గర ఉంటాయి. అర్థమైందా? సో అది చాలా రీసౌండ్ వస్తుంది. మామూలు కంపెనీ సైలెన్సర్ అంత ఇబ్బందిగా ఉండదు. మీరు వేసుకునే మార్చిన సైలెన్సర్ల వల్ల అది ఏమవుతుందంటే చిన్న చిన్న వీధులలో పోయేటప్పుడు చాలా రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వచ్చినప్పుడు ఎవరైనా హార్ట్ పేషెంట్స్, చిన్నపిల్లలు దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మామూలుగా మనకు కూడా ఇరిటేషన్ ఉంటుంది చాలా ఆ సౌండ్. అర్థమైందా? కాబట్టి మీరు ఎవరు కూడా సైలెన్సర్లు మార్చొద్దు. ఏదైతే కంపెనీది ఉందో అదే వాడుకోండి. అర్థమైందా? అదేవిధంగా అందరూ లైసెన్సులు తీసుకోవాలా. ఓవర్ స్పీడ్ పోవటం కానీ టౌన్లలో ఎలాంటి యాక్సిడెంట్లు చేయకుండా సేఫ్ డ్రైవింగ్ చేయాలా. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలా. చిన్న చిన్న కారణాలతో ఊరికే అట్లా పక్కన కింద పడంగానే హెడ్ ల్యాండ్ అయిందంటే రోడ్డుకి చనిపోతున్నారు మనుషులు. అర్థమైందా? సో హెల్మెట్ ఉంటే 90% యాక్సిడెంట్స్లో మనం సేవ్ అవుతాం. మీరు చూసే ఉంటారు వీడియోలలో, ఈవెన్ కొన్ని వీడియోలలో హెల్మెట్ ఒరిజినల్ క్వాలిటీ వీడియో, ఒరిజినల్ క్వాలిటీ హెల్మెట్ లారీ ఎక్కినా కానీ దాని మీద రోల్ అయింది తప్పితే అతని తలకేం కాలేదు. సో హెల్మెట్ అనేది చాలా అవసరం, పెట్టుకోవాలా. ఎస్పెషల్లీ ఈ బండ్లకి సైలెన్సర్లు మార్చొద్దు. అర్థమైందా? మారిస్తే చట్ట ప్రకారం నేరం, దానికి చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. ఓకే.